Hello, hi, good morning all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodumuru. So last content class I break out and because some personal reasons I know non-local ke rao also chindi na setup ho ches mottam kuda intlo ne undi abhyardulu din gunchi elanti worry kavalsina pan ledhu definitely ga Monday or Wednesday and same as usual ga content class anevi upload cheyadam jarugutu untundi moreover ikkada entante కొంతమంది అభ్యర్థులు కామెంట్స్లో చూసి ఉండొచ్చు మీరు కామెంట్స్లో కానివ్వండి అదేవిధంగా కొంతమంది కాల్ చేసి అడగడం జరిగింది సో డిఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ కాబోతుందా సో ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కాకుండా ఇంకా వేరే కైండ్స్ ఆఫ్ టీచర్స్ ఏమైనా రిక్రూట్ చేయబోతున్నారా అనేసి లైక్ ఎస్జిటీలోనే రెండు రకాలు స్కూల్ అసిస్టెంట్ రెండు రకాలు జూనియర్ ఎస్జిటి సీనియర్ ఎస్జిటి అదేవిధంగా జూనియర్ స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఇలా డిఎస్సి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కాకుండా నాలుగు రకాలుగా కండక్ట్ చేస్తారా అనేసి కాల్ చేసి అడగడం జరిగింది దీని గురించి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను సో మనకి ఎన్ఈపీ 2020 ప్రకారం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మనకు తెలిసింది స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ని మొత్తం కూడా పాఠశాల విద్యా విధానాన్ని 4 stages డివైడ్ చేయడం జరిగింది సో దట్ ఈస్ గుర్తుపెట్టుకోండి బాగా సో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ ఇది 5+3+3+4 సో ఇలా 4 stages డివైడ్ చేశారు మనకు తెలిసిందే 4 stages కూడా ఒకటి వచ్చేసి ఫౌండేషనల్ స్టేజ్ ప్రైమరీ స్టేజ్ మిడిల్ స్టేజ్ అండ్ సెకండరీ స్టేజ్ సో మరి ఇలా 4 దశలుగా విభజించినప్పుడు ప్రతి ఒక్క దశకి ఒక రకమైన టీచర్ని రిక్రూట్ చేస్తారనేసి ఇన్ఫర్మేషన్ అయితే తిరుగుతూ ఉంది సో అదేంటంటే జూనియర్ ఎస్జిటి సీనియర్ ఎస్జిటి జూనియర్ స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఇలా 4 రకాల టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 4 రకాల టీచర్స్కి 4 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా ఇంతకుముందున్నట్టుగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండు రకాలు కాకుండా ఇలా 4 రకాలు కండక్ట్ చేస్తారా అనేసి డౌట్ రేజ్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ తరఫు నుండి డిఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఎలాంటి క్లారిఫికేషన్ లేదు సో కాబట్టి అభ్యర్థులు ఏదైతే పాత విధానంలో ప్రిపేర్ అవుతున్నారో అదే విధానాన్ని కంటిన్యూ చేయండి ఎందుకంటే పాత విధానంలో ప్రిపేర్ అయితే కొత్త విధానంలో కండక్ట్ చేసినప్పుడు కూడా మనం ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం రాయగలుగుతాం సో అలా కాదు నేను జూనియర్ ఎస్జిటి 5th class వరకే సిలబస్ ఉంటుంది నేను ఇక్కడ వరకే చదువుతాను అంటే అలా చదివామనుకోండి ఒకవేళ పాత విధానంలో డిఎస్సి కండక్ట్ చేస్తే మాత్రం అట్టర్లీ ఫ్లాప్ అవుతాం గుర్తుపెట్టుకోండి బాగా సో కాబట్టి అభ్యర్థులు దీని గురించి ఎలాంటి వరీ కావాల్సిన పని లేదు మన గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా విత్ అఫీషియల్ ప్రూఫ్స్ తోటి దాన్ని మీ ముందు ఖచ్చితంగా ఉంచుతాను సో అప్పుడు ఏమైనా ప్యాటర్న్ చేంజ్ అయితే ఎలా ప్రిపేర్ కావాలి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏమైనా చేంజ్ చేసుకోవాలా సో సిలబస్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా మీ ముందు ఉంచుతాను గుర్తుపెట్టుకోండి అండ్ మోరవర్ ఎన్ఈపీ 2020 అనుకున్నాం కదా ఆ ఎన్ఈపీ 2020 మాత్రం ఖచ్చితంగా దాని నుండి డిఎస్సి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను నేను ఎన్ఈపీ 2020 నుండి ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎన్ఈపీ 2020 ఏదైతే ఉందో దాని గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి వీలైతే నోట్స్ రాసుకోండి సో ఆల్రెడీ ఎన్ఈపీ పైన మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో డిస్క్రిప్షన్లో కానివ్వండి వీడియో చివరిలో కానివ్వండి ఉంటుంది చూడండి ఓకే టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే